చక్రి, ఏ చక్రి, ఎవరండి, ఏం కావాలి? నువ్వెవరు? వాడెవరినో లేవేసుకొచ్చాడన్నారు, నువ్వేనా? పిచ్చి పిచ్చిగా వాగితే నిన్ను నేంద్రంగా చిప్స్లా వేయించేస్తాను. పొడపట్టి, నేను ఆయన పెళ్ళాన్ని. అబ్బో, ఇంత రోజున చూపిస్తున్నావంటే నిజంగా వాడి పెళ్ళానివే. మరి మొగుడేంటే చీము నెత్తులేని సన్నాసి. అబ్బా, వచ్చిన పనింటో చెప్పు. ఒక చిన్న మాటకి ఇంత దెబ్బ కొట్టావే. నీ మొగుడు నా డోలి అద్దెగ్గొట్టి నా మామూలు దాటొస్తే వాడి చర్మ మొలిచి ఎండబెట్టద్దు. డోలి ఏమిటి, అద్దేమిటి? మా ఆయన అసిస్టెంట్ డాక్టర్ అయితేను. ఓహో, పెళ్ళాన్ దగ్గర అట్టకప్పలు కొట్టాడు చిన్ని కిట్టుడు. వాడు డాక్టరు కాదు, డైరెక్టరు కాదు. ఇదిగో చూడు, ఈ డోలి మీద అడ్డమైన వాళ్ళని ఆ కొండపైకి తీసుకెళ్లే లైసెన్స్ కూలీ. కూలియా? అర్థం కాలేదా? రైల్వే స్టేషన్ లో ఐదో పద పుచ్చుకొని మన సామాన్ నెత్తమే పెట్టుకుని మోస్తుంటారే, అట్లాగే వీడు కూడా కూలీ డబ్బులు తీసుకొని మనుషులను కొండ మీదకి మోస్తాడు. అయినా నీతో నాకేంటి గానీ, డబ్బులు రెడీ చేయమను, చాయ్ తాగొస్తా. ఈ కొత్త శంకరాభరణం ఏమిటి స్వామి? అక్కడ పేషెంట్ నెక్ ప్రాబ్లం వస్తేను. మరి మీరేసుకున్నారేంటి? అవును, నేనేసుకున్నానేంటి? అవును, ఇది జబ్బులకి సీజన్ అంటారు, ఇక్కడ అంతేనా? ఎక్కడైనా ప్రకృతి ఒకటే, నేచర్ ఇస్ నేచర్. శుక్లాం వరదం రోగానాం శశివర్ణం చతుర్భుజం ఔషధ. అబ్బా, ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉత్తి సినిమా కథ అనుకున్నాను. నిజంగా ఇది మీ కథ కదా? నాకు పొద్దుటి నుంచి ఒకటే తుమ్ములుగా ఉన్నాయి బాబు. ఏంటో? వామిటింగ్స్, స్నీజింగ్, అచ్చు అచ్చు. ఓ, హచ్చుమ్ హచ్చుమ్ హచ్చుమ్. ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నారు. చక్రే, చక్రే, బా నా పేషెంట్స్ టిఫిన్ కూడా తినిచాను. ఎవరు? కరెక్ట్ కరెక్ట్. చక్రిగా, కమింగ్ కమింగ్. రారా బయటికి, రారా బయటికి. అనంతపని చేస్తాడు, పచ్చి నెత్తురుతో పానకం తాగేసే మనిషి. మీరేం తక్కువ, 6.5 feet అమితాబ్ బచ్చన్. ఏంటి వాడు నాతో బచ్చాలు ఆడుకుంటాడే? నన్ను తలుచుకుంటూ వాడితో ఆడుకోండి. ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క, ఒక్కొక్క తన్నుకి ఒక్కొక్క. ఇక చూసుకో, వచ్చారు అడుగుంటాను. 1, 2, 3 ఏంట్రా, నీ లేనప్పుడు తెగ తుమ్ముతున్నావట? ఏంట్రా పిట్ట కండబట్టింది, కూతలు వస్తున్నాయి, తీయరా డబ్బు. చెయ్యి తీరా కొయ్యా. ఏమిటి ఈ కాపడాలు అప్పడాలతో సరిపుచ్చుతున్నావు? దెబ్బకొక, తనుకొక అన్నావు, ఏమిటి అవన్నీ ఎగ్గొట్టేద్దామనే? ఎన్ని దెబ్బలు కొట్టారు, ఎన్ని తన్నులు తన్నారు? ఉండే ఉంటాయి, ఒక 150 దెబ్బలు, 200 తన్నులు ఉంటాయి, ఉంటాయి ఉంటాయి. ఇది కూడా అసిస్టెంట్ డాక్టర్ అని చెప్పినట్టు అబద్ధమే కదా? అదంటే ఆపద్ధర్మంగా అబద్ధం చెప్పాను. ఎందుకలా చెప్పారు? అది చెప్పండి ప్లీజ్. నేను చేస్తున్నది గౌరవం లేని పని కనుక. ఏమిటి?
డోలీ మోయటమేనా? అవునెందు, ఒక పెయింటరో ఒక వెల్డరో ఒక ఎలక్ట్రీషియన్ అయితే దానికి ఒక విలువ ఉంది, చెప్పుకోవటానికి ఒక అర్హత ఉంది. ఆనాడు నిన్ను దక్కించుకోవాలన్న పిచ్చితో నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. అందుకు ఎంతో పెద్ద మనసుతో నువ్వు సరిపెట్టుకున్నావు. అంతటి సున్నితమైన మనసున్న నిన్ను నేను చేస్తున్న ఈ పనికి మాలి పని గురించి చెప్పి నొప్పించి దలుచుకోలేదు. అందుకే అబద్ధం చెప్పాను. ఓ మంచి ఉద్యోగం ఎత్తుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్నది మంచిది కాదని ఎందుకనుకుంటున్నారు? గౌరవం లేదని ఎవరు చెప్పారు? చూడండి, అమ్మవారిని మోస్తున్న ఆ కొండ ఎంత పుణ్యం చేసుకుందో, ఆమె భక్తుల్ని మోసుకెళ్లే మీరు కూడా అంత పుణ్యం చేసుకుంటున్నారు. తమంతట తాము దర్శనం చేసుకోలేని అభాగ్యులను మీ భుజాల మీద తీసుకెళ్లి అమ్మవారిని చూపిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు మీ భార్యగా నాకు మరింత గౌరవం పెరిగింది. ఏంటయ్యా పైకెక్కుతున్నావు? అవును, అంతా విన్న తర్వాత మాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏమిటి విన్నది? మా చేత చెప్పించాలనే, నీకు తెలీదా? దాస్తే దాగుతుందా? నగల విషయాలు ఏమైనా? చక్రి, ఈ గుసగుసలు గసగసాల తర్వాత మీ మామగారు వచ్చిన పని వేరు, ముందు ఆ సంగతి చేద్దాం రా. విషయం తెలిసాక ఇంకా ఇంటలుడువని ఎలా పిలవగలం? అవునయ్యా, ఇహ నుంచి నువ్వు మా అల్లుడు కావు, నన్ను తాతయ్యని చేస్తున్న నా మనవడికి తండ్రి. మా మాలక్ష్మికి మాతృత్వం ప్రసాదించిన బంగారు బాబు. ఉన్న టైమంతా మీరేజీ నచ్చుంటే ముహూర్తానికి ఏముంటుంది నా బొందా? మీరు నేను తప్ప ఆడస్త్రీలంతా వెళ్ళి అమ్మాయిని రెడీ చేయండి, అబ్బాయి సంగతి నేను చూసుకుంటా. అదేమిటి పసుపుతాడుతో బోసమేడ నువ్వును? రా చూడు, ఈ చీర ఎంత బాగుందో, నీకోసం తీసుకొచ్చాను రా. అత్తయ్య గారు జడవేయమంటారా పోల్ జడవేనా? అల్లుడి గారు పెట్టిన నగలతో అలంకరించి ఆ తరువాత ఏ జడ నవ్వుతుందో దాని మొగుడిని అడిగి వేయండి. అబ్బే, ఆ నగలన్నీ ఎందుకండి గంగిరెద్దులాగా? ఇలా సింపుల్ గా ఉండనివ్వండి, దిష్టి తగలకుండా. కన్నవాళ్ల దిష్టి ఏం తగలదు, తగిలితే మీ దిష్టి తగులుతుంది. భోషణాల్లోనూ లాకర్లోనూ దాచుకోవడానిక, ఇలాంటి శుభకార్యాలు అలంకరించుకోవడానికి అని ఏమిటి? రాజకీయ మీటింగ్ లో ఒక స్పీచ్ తర్వాత ఒక స్పీచ్. నిన్ను మంచి కట్టుకోమన్నానా? వెళ్ళి కట్టుకో. అమ్మాయిని తొందరగా రెడీ చేసి తీసుకురండి, టైం అయిపోతుంది. నువ్వు కట్టుకున్నావా పంచే? ఏమిటి పంచ ఇక్కడే ఉంది, గోచి అది. అమ్మో, నిన్న అసలు గోచి ఎవరు పెట్టుకోమన్నారు? వద్దు, వద్దు, ప్యాంట్ అయినా బానే ఉంటుంది. నువ్వు ఇలా కూర్చోమ్మా. ఇదేంటక్క, ఇది బంగారమేనా? ఇలా మెరుపు తగ్గి గిల్టీ రూపం వచ్చేసింది. అవును, ఇవి అంతే, అన్ని అంతే. అబ్బే, ఇవి డెఫినెట్ గా బంగారుపి కాదు, మాది జ్యువెలరీ షాపే కదా, ఇట్టే కనిపెట్టగలం. ఇవి 100% గిల్టీ నగలే అక్క. చక్రి, చక్రి, ఇట్రావయ్య, ముందు ఏమిటో చెప్పు. ఏమిటయ్యా ఇవి? ఏమిటి అన్నయ్య అడిగిన దానికి సమాధానం చెప్పు, ఏమిటి నగలు? ఇంత మోసానికి ఒడిగట్టిన వాడు ఇంకో 100 అబద్ధాలు చెప్పి సమర్థించుకుంటాడు. దాని మెళ్ళు ఇన్ని ఉరితాళ్ళు వేసి అవి చాలినట్లు మంగళసూత్రం పేరుతో మరో ఉరితాడు బిగించావు కదయ్యా. ఎంత నమ్మక ద్రోహం చేసావరా? వాడితో ఇన్ని మాటలు ఎందుకన్నయ్యా? నేను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చొస్తాను. అదే రైట్ అన్నయ్యా, వీడిని అరెస్ట్ చేసి బొక్కలో దోస్తాను. పద, నేను వస్తాను. పద. మంచిది, పిలవండి, ఆయనతో పాటు నన్ను అరెస్ట్ చేస్తారు. నువ్వేం తప్పు చేశావని అరెస్ట్ చేయడానికి? ఒక నేరం చేసిన వాడు ఎలా నిందితుడో, ఆ నేరాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా నిందితులే, ఈక్వల్లీ గిల్టీ. ఏమిటమ్మా, కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పొచ్చు కదా? అర్థమయ్యేటట్టు చెప్తే మీరు తట్టుకోలేరు. ఏమిటి అంత తట్టుకోలేరు? అమ్మా, నాకిప్పుడు లీలగా అర్థమవుతోంది. వీళ్ళు డబ్బు మనుషులు, నిన్నిచ్చి కట్టబెట్టాలంటే నిన్ను తులాభారంలో కూర్చోబెట్టి అతని స్తోమతో నిన్ను తోచమన్నారు. వీళ్ళ తృప్తి కోసం తన ఆపనే చేశాడు, నిన్ను గెలుచుకున్నాడు. అవునా? అది సగం నిజం తాతయ్య, అలా చేయమని సలహా ఇచ్చింది నేను, అది మిగతా నిజం. అందుకే నేను నిందితురాలిని. బాగుందమ్మా, కన్నరును ఇలా మోసం చేసి తెచ్చుకున్నావు అన్నమాట. మేమేం పాపం చేశామే? మీరెంతో పుణ్యం చేసుకున్నారమ్మా, జరిగిపోయింది తప్పైనా రైటైనా
ఇంటి గుట్టు కాపాడే ఈ కూతురు మీ కడుపును పుట్టింది. అమ్మాయి బంగారం లాంటి మాట చెప్పింది. ఇంకా బంగారం గురించి ఎందుకు? మర్చిపోండి. ఏమిటి, మీరు ఆశీర్వదించరా? నెత్తిని పెట్టుకుని దేవతలో ఊరేగించుకుంటాను. ఏం జరిగింది? ఎవరో పెద్ద అయినా కాలినడకన వస్తూ స్పృహ పడిపోయాడు పాపం. అయ్యో బాబు గారు, ఆ రోజు స్టేషన్ లో బాబా ఫోటో ఇవ్వలేదు. ఆయన డోలు తీసుకురండి, ఇంటికి తీసుకెళ్దాం. ఇంటికేంటే నీ బొంద? దారిలో ఏదైనా జరగడం జరిగితే మన నెత్తి మీద పడుతుంది, పోలీస్ కేసు అవుతుంది పద. ఏం కాదు, తెలిసిన మనిషి అపాయంలో ఉంటే చూసి ఊరుకుంటావా? అది కాదే, నా మాట విను. అది కాదు, ఏమండి కొంచెం సహాయం చేయండి. సార్, చక్కని పేషెంట్ తీసుకొస్తున్నాడు, త్వరగా టోపీ పెట్టేసుకోండి, టోపీ పెట్టుకోండి, టోపీ పెట్టుకోండి. అబ్బా అబ్బాబ్బా, చీ, ఏమిటిది? త్వరగా పసుపు తీసుకురండి. ఇది ఏ రోగం ఏమిటో? పసుపులకి పత్తి గింజలకు తగ్గవు. అదిగో సమయానికి దేవుడు పంపించినట్టు 1-8 వచ్చింది, తీసుకెళ్లి పెద్ద హాస్పిటల్ పడేద్దాం. హలో 1-8, అబ్బా అన్ని అపశృతులే, పసుపు తీసుకురండి. పసుపు తీసుకురావాలి. నా మనసు ఏదో కీడి శంకిస్తోంది ఇందు. అదిగో అవతల ఘంటసాల గారి శ్లోకాలు కూడా వినిపిస్తున్నాయి. ఎవరో ఏదో ఒక సందర్భంలో వాడినంత మాత్రాన అవి అశుభానికే అని కాదు. ఇక్కడ కూడా అలాంటిదే కదా పరిస్థితి. మరి ఏమండి, ఏ పనైనా భక్తితో చేయాలి. ఇప్పుడు చేస్తుంది కూడా అదే కదా. నారాయణ 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 నారాయణ. మీరు అర్జెంట్గా ఈ మందులు తీసుకురండి. ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నాను. సార్, టోపీ నెత్తి మించి తీసేయండి, చెతస్కోప్ బల్ల మీద పెట్టండి. ఏ బేరం పోయిందా? వాళ్ళ రోగాలకి వాళ్ళింట్లోనే మందులు వేసుకుంటున్నారు. ఓహో, ఈ దువ్వుడు కూడా ఎందుకు పేషెంట్ లేనప్పుడు? నేను బాబు గారు. ఇందు ఆ రోజు ఆ బాబా ఫోటో ఇచ్చారు స్టేషన్ లో, గుర్తుందా? అలా కాలు నడకన కొండెక్కడం ఏమిటి చెప్పండి, సాహసం కాకపోతేను? సాహసం చేశాను గనకే ఆ అమ్మ ఈ అమ్మను మళ్ళీ చూపించింది, ఇలా సఫరీలు చేయిస్తుంది. మిమ్మల్ని ఏమైనా కష్టపెడుతున్నాను అమ్మా? అబ్బే అబ్బే, చాలా చమ్మగా హాయిగా ఉంది సార్. ఇట్స్ అ ప్లెజర్ టు సర్వ్ యు ఫ్రమ్ హెడ్ టు లెగ్. రాసిచ్చిన మందులు తెచ్చారా? అన్ని తెచ్చాను, ఒక మహారాష్ట్రం తప్ప. మహారాష్ట్రం కాదు, దుంప రాష్ట్రం, ఏదో రాష్ట్రం. సరే, మీరు జాగ్రత్తగా గంజి పడుతూ ఉండండి, నేను వెళ్ళి కషాయం తీసుకొస్తాను. అలాగే, వర్తమానంలో ఈయన కషాయం, భవిష్యత్తులో నా కషాయం. బాబు గారు, ఇదే తులసి తీర్థం అనుకుని గుటకేయండి. తులసి జలం గుటక స్వర్గం ద్వారం తర్వాహ అన్నారు టెండూల్కర్ మహర్షి. గుటక్స్ గుటక్స్ మళ్ళీ గుటక్స్. ఇందు నా షేవింగ్ కిట్ కనపడలేదు, ఇదేంటి నువ్వు? బాబుగారి చేతికి ఇంకా పట్టు చిక్కడం లేదు, మీరు కొంచెం షేవ్ చేయరా మా బాబు కదా ప్లీజ్. బాబుగారు, షేవింగ్ ఒకటేనా? తలకి నూనె పెట్టి మంచి నూనెతో లెఫ్ట్ ఫేస్ మసాజ్ చేసి ఇంకా సున్నిపిండితో నలుగు పెట్టి హాయిగా ప్రశాంతంగా శాశ్వతంగా నిద్రపోయేటట్టు తలంటమంటారా బాబు? చూసావా ఎందు, నువ్వే అనుకుంటే మీ ఆయన కూడా నాకు సేవలు చేయాలని ఎంత ముచ్చట పడిపోతున్నాడో పిచ్చి సన్నాసి. అంత ముచ్చట పడుతున్నప్పుడు కాదనకండి బాబు. ఏంటి నీ బోడి సిఫార్సు? గోళ్ళు కడుగుచుకునేంత చోటిస్తే ఒళ్ళంతా తోవించుకునే రకం. నేను అట్లాంటి అడ్వాన్స్ చాకర్లు చేయలేను. చూడండి, పెద్దల సేవ పెరుమాళ్ళ సేవ, ఎంత చేస్తే అంత పుణ్యమే. నాయనా చక్రి, నేను రెడీ. వస్తున్నారు సార్. వస్తున్నావా నాయనా? త్వరగా వెళ్ళండి, బాబు గారి కోపం వస్తుంది. వస్తున్నాను సార్. ఇంకా వెళ్ళలేదా?
దొరకు దొరకు మంచం దొరికితే ఇప్పుడే కరెంట్ పోవాలా? నా కర్మ కాకపోతేను. ఏమండి కొంచెం లేవండి లేవండి, మీరు కూర్చోండి బాబు గారు. కరెంటు పోయినట్టుందే, కొంచెం విసరండి. సారీ అండి. ఏంటో కొన్ని పుట్టుకతో వచ్చిన అలవాట్లు పుడకలతో గాని పోవని, భోంచేయగానే ఇంత తీపి తింటాం, ఓ అరగంట నడుము వాల్చటం, అన్ని చోట్ల మన ఇష్టాయిష్టాలు జరిపించుకోవాలనుకోవటం ఫూలిష్నెస్ కదండి. అది పరాయి చోట. ఎందుకో నేనిది పరాయిల్లో అనుకోవటం లేదయ్యా, మా ఇంట్లో నా వాళ్ల మధ్య ఉన్నట్టుగా ఉంది, దేవాలయంలాగా. ఎందుకుండొచ్చు సార్, ఒక వెర్రి మొగుడు పిచ్చిపారే కొల్లువే ఉన్న గృహ దేవాలయం కదా. మా హిందూ పిచ్చిదెల అవుతుందయ్యా, సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. చూడు స్వీట్ కూడా తీసుకొచ్చింది, ఇక్కడ ఇంకో ప్రాణి కూడా ఉంది. ఇది షుగర్ ఫ్రీతో చేసింది. నాకేం అభ్యంతరం లేదమ్మా, నేను షుగర్ వాడినే. రండి సార్ కూర్చోండి. ఊరక రారు మహాత్ములని. ఏమిటి అపూర్వ దర్శనం? ఒక్కసారి బాబు గారు దర్శనం చేసుకుందామని దేవుడు పంపించినట్టు వచ్చారు. మా హిందూ చేస్తున్న గృహ వైద్యం సరైన దారిలో వెళుతుందో కాదో తమరే చూసి చెప్పాలి. తనంతా మిడిమిడి జ్ఞానం కదా. స్వీట్ చాలా బాగుంటామా? తర్వాత తినొచ్చు, వచ్చిన పని చూడు. ఇంకా కొంచెం కావాలండి. తర్వాత తింటారులే. ఆయనకు వచ్చిన రోగం గురించి, నువ్వు చేస్తున్న వైద్యం గురించి ఓ గ్రంథం రాసావు కదా, అది తీసుకురా. ఇప్పుడే ఈ స్వీటు షుగర్ ఫ్రీతో ఎలా చేశారమ్మా? తెస్తున్నాను సార్, ఇదిగోండి డేట్ వైస్ రాశాను. బాబా బాబా బాబా. సాయి రామ్ సాయి రామ్ జై జై రామ్, 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 సాయి రామ్ సాయి రామ్ జై జై రామ్. వచ్చిన పని చూడవయ్య మగడ. సాయి రామ్ సాయి రామ్. వాతం ప్రకోపించడం వల్ల మహావాతవత్వం. ఇది తప్పు కదా సార్? కరెక్ట్. కషాయం కరెక్ట్ గా వాడావమ్మా, చాలా కరెక్ట్. విత్తం ప్రకోపించడం వల్ల భాస్కర సార్, ఇదే వాడాలి, ఇదే వాడాలి. ఇది వాడటం వల్లే కుదురుకుంది. పర్ఫెక్ట్ అమ్మా, పర్ఫెక్ట్ గా వాడావు. తర్వాత ఇది తప్పు కాదు, ఇది వాడటం వల్లే వ్యాధమైపోయింది. ఇదేమిటిది, పోయిన శనివారం మీకు ఆకలి మందగించిందా? అవును సార్, అమ్మాయి మందిచ్చింది అప్పటి నుంచి ఒకటే పిచ్చాక. మరి వాడిన మందుటది తదుపరి స్వర్ణక్రవ్యాది. చాలా కరెక్ట్ గా వైద్యం చేస్తున్నావు అమ్మా, చాలా సంతోషం. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. కరెక్ట్ వైద్యం, పర్ఫెక్ట్ మెడిసిన్స్, ఇలాగే కంటిన్యూ చేయమ్మా సార్. మరొక్క మండలం పాటు ఇలాగే ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటే కరణం మళ్ళీ స్వర్ణం మించిపోతారు. గుడ్ డే, గుడ్ లక్. బాబు గారు ఇంకో 40 రోజులు మీ ఇంట్లో ఉండే అదృష్టం మీకు దక్కింది. అమ్మా నువ్వు నాకు పునర్జన్మనిచ్చిన తల్లివా అమ్మా? కాదు, మీకు సేవ చేసుకునే దాసిని. ఏమై డాక్టర్, ఇక్కడ నాకు అభయ ఇచ్చి అక్కడ ముసలానికి ఇంకొక మండలం 40 రోజులు ఉంటే బోడి సలహా ఇస్తావా? చంపేస్తావు నోర్మై. చేది, నేను నా వృత్తికి అన్యాయం చేయలేను, ద్రోహం చేయలేను. ఒకటే, నీ భార్య చేస్తున్న వైద్యాన్ని ఏ డాక్టరు తప్పట్లేదు, పడితే మహాపాపం. నేను ఆ పాపం చేయలేకనే ఆమెను అభినందించి మనసులో నేను నమస్కరించుకొని వచ్చేశాను. ఏంటో అన్ని వృద్ధాప్య లక్షణాలు. సారీ బాబు, పద. పెద్ద పెద్ద వాటికి చెప్పలేదండి సారీలు, ఇంత చిన్న విషయానికి ఎందుకండి సారీలు జారీలు? ఏంటి బాబు, నీ మనసు ఎప్పుడైనా బాధ పెట్టానా? అబ్బే లేదండి, మీరు మమ్మల్ని చాలా సుఖపడుతున్నారు, ఎంతో చెప్పలేం. ఏమండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళం, ఏకైక గది, ఏనాడైనా ఏకాంతం. అయ్యా తమరి దేవల్ల, అదేమో పొద్దున్న లేవగానే మీకు నూళ్ళు మధ్యాహ్నాలు, నేనేమో మీకు షేవింగ్లు తలస్నానాలు, ఇలా మీకు సపరేట్ చేస్తుంటే ఎంత సుఖంగా ఉంటుందో చెప్పండి. వచ్చిన 4 నూకలు మీకు ముడుపుగా చెల్లించుకుంటున్నాం, బకెట్లు బకెట్లు నిండిపోతున్నాయి పుణ్యాలు. మీరేమో హాయిగా దోమతరలు త్యాగే సంగీతం వింటూ వటపత్ర సాయిలా పబలింపు, నేనేమో 6 బయట చెక్క బల్ల మీద దోమల సంగీతంతో సకిలింపు. నేనింత ఆలోచించలేదయ్యా. మీరెందుకు ఆలోచిస్తారులేండి, వృద్ధాప్య లక్షణం కదా పాపం. ఇందూ అలా తిరగాడుతుంటే ఏమిటో, నన్ను నేను మర్చిపోతాను. ఇది కూడా వృద్ధాప్య లక్షణమే సార్, కానీ మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా సార్, పరసేవ బాధితులు పీడితులు. సార్, ఎత్రాత్రయాత్ జన పీడిత తత్రాత్రయాత్ అవశ్య నిష్క్రమణ, అంటే
ఎక్కడెక్కడైతే ఓ వ్యక్తి జనాన్ని పీడిస్తుంటాడో తక్షణమే ఆ పీడుడు గాడిని నిష్క్రమింప చేయాలన్నమాట. ఇది నా మాట కాదు సార్, భగవద్గీతలో 36 అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉవాచ. ఇది మనసులోతులం చూస్తున్న సారీ. ఐఎమ్ వెరీ సారీ చక్రే. పద వెనక్కి. అమ్మవారి దర్శనం చేయిస్తాను తీసుకొచ్చాను, వెళ్ళకపోతే ఆ పాప నాకు చుట్టుకుంటుందేమో, పదండి. లేదు, నాకు వాస్తవాలను విడదీసి చెప్పి జ్ఞానోదయం చేసిన పుణ్యం నీకు దక్కుతుంది. పద. ఆటో! ఇదేంటి బాబు గారు, ఉన్నట్టుండి ఇలా వెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఇన్నాళ్ళున్నాను, చాలదా అమ్మా. మా వల్ల ఏమైనా అపచారం జరిగిందా బాబు గారు? ఆ మాట నేను మనసులో అనుకున్నా మహాపాపం. కన్న కూతురు కన్నా మిన్నగా నువ్వు, కన్న కొడుక్కి మించి మీ ఆయన నాకింత సేవ చేశారే, ఇది ఏనాటి రుణానుబంధం. సార్, మీకు అభ్యంతరం లేకపోతే మీతో పాటు నన్ను తీసుకెళ్ళండి. బ్రహ్మచారి ముండావాణ్ణి చక్రీలాగా గడ్డం గీసి మర్దనా చేసి స్నానం కొట్రా, ఒక్కటేమిటి సర్వం చేయగలను. మీరైనా నచ్చ చెప్పండి, ఉండిపోతారేమో. ఎన్నాళ్ళనుంటారే పాపం, ఇంటి మీద గాలి తిరిగినట్టుంది. డోలీలో కూర్చుని అరగంట సేపు పాపం ఇంటి చెప్పమే. ఆచార్య డాక్టర్ గారు కూడా చెప్పారు కదా ఇక్కడే ఉంటే మంచిదని. అది కాదే బాబు గారు, మీరు మనసు మార్చుకోలేరా? దానికోసం, నా కోసం, మా కోసం. సార్, మీరు ఒక్క అడుగు ముందుకేస్తే మమ్మల్ని చంపుకు తిన్నట్టే. ఎంతసేపు సార్ వెయిటింగ్? త్వరగా రండి. అమ్మా ఇందు, ఇప్పుడు నువ్వు ఒట్టు మనిషి కూడా కాదు. చక్రి, అమ్మాయిని గాజు బొమ్మలా చూసుకోవాల్సుమా? మీరు నిశ్చింతగా వెళ్ళండి సార్. ఏంటి సార్ వెతుకుంటున్నారు మళ్ళీ? ఓ 500 ఉంటే చేబదులుగా ఇస్తావా ఖర్చులకి? ఎమ్మో చేసేస్తాను. అలాగే సార్. ఈ సంచిలో చపాతీలు ఉన్నాయి, ఇందులో మజ్జిగ పెట్టాను, అందులో మందులు కూడా. ఇవ్వండి సార్, 500. త్వరగా పోనీ భయ్యా. ఇదిగో చక్రి, ఇదిగో ఇలాంటి సిచ్యువేషన్ పూర్తిగా ఉండాలంటే ఫోటో తీస్తే బాగుంటుంది. ఏది అదేమిటి, అలా వెళ్ళిపోతున్నప్పుడు ఎక్స్ప్రెషన్ బాధగా ఉండాలి కానీ రిలీఫ్ ఎక్స్ప్రెషన్ ఏమిటి బాగుండదు. భంగిమా! ఏమిటోనే గంగ, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ పిల్ల వెదవులతోనే బెంగ అంతా. తల మీద ఒక్క చిగురు కూడా లేకుండా జీవితం అంతా ఈ నిత్యగొడతో ఎలా బతుకుతారో ఏంటో. బాధపడుకో అక్క, మావయ్య గారు ఆ పిల్లలిద్దరికి కేశ సంజీవని వైద్యం చేస్తున్నారు కదా, ఆయన హస్తవాసి పుణ్యమా అని. ఆ ఇద్దరు పిల్లలి గుళ్ళు మీద దండకారణ్యాలు ములుస్తాయి చూడు. నీ నోటి చలవ వల్ల అలాగే జరిగితే మన మగాళ్ళకు కూడా కేశ సంజీవని క్రియ చేయించుకుందాం. తల్లిదండ్రులిద్దరు కట్లు ఇప్పేయండి, కానివ్వండి, దుర్ముహూర్తం వచ్చేస్తోంది. జుట్టు ఒత్తుగా వచ్చి ఉంటుందా మావి గారు? మీరే చూస్తారు కదా, విప్పండి అమ్మా. నైస్, వెరీ నైస్. ఎవరు? మీ మనవల అత్తయ్య. అవునా? అవునమ్మా, నాన్నే వైద్యం చేశారు. మీరా? సత్ఫలితాన్ని ఇచ్చింది కదా, మొలకెత్తడం మొదలెట్టింది. భగవాన్, వీళ్ళకు కూడా బాలబట్టతలు చేసేసావా?